నమస్కారం డాక్టర్ గారు. ఈ రోజుల్లో ఎక్కువగా మహిళలకు 35 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు పెళ్లి అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళని భయపెట్టి బిడ్డ సంచి తీసిమని సలహాలు ఇస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఎంతవరకు? మీ గిరిజన వనమూలిక వైద్యము లేక ఆయుర్వేదంలో అది బిడ్డ సంచి తీయకుండా ఉండడానికి ఏమైనా మందులు ఉన్నాయా? ప్రస్తుత సమాజంలో కాలేజీ పిల్లల దగ్గర నుంచి ముఖ్యంగా యువతుల్లో నెలసరి దోషాలు చాలా వస్తున్నాయి. కారణం ఏంటంటే టైంకి భోజనం చేయకపోవడం, టైంకి విసర్జన క్రియలు సాగించకపోవడం, టైంకి నిద్రపోకపోవడం, దానివల్ల ఫోలోపియన్ ట్యూబ్స్లో సిస్ట్లు వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కువ భాగం ప్రతి చిన్న విషయానికి కడుపు నొప్పినో కాలు నొప్పినో ఇంకో చోటకన్నా వెళ్ళిపోతే సిస్ట్లు బాగా ఎక్కువ ఉన్నాయమ్మా. సిస్ట్ అంటే గాలి బుడగలు మాత్రమే. ఆ గాలి బుడగలు చాలా సులువుగా తగ్గించే విధానాలు ఉన్నాయి, కానీ డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే ఏమండి ఆపరేషన్ చేయొచ్చు, తర్వాత ఆ ట్యూబ్లోను ట్యూబ్ని చీల్చి లోపల ఉన్నటువంటి పసలాటిదో మరొకటో మరొకటో అన్నీ తీసేస్తాము, శుభ్రంగా ఉంటుంది అని చెప్పి అలాగని చేసిన తర్వాత కొందరికి అసలు పిల్లలు పుట్టడం లేదు, పిల్లలు పుట్టడమే లేదు. చాలా కష్టమైంది. అలాంటి కేసులు ఈ మధ్య 4-5 వచ్చినాయి. దానికి మేము కింద మీద పడి కుస్తీ పడుతున్నాం. అసలు ఎందుకు ఆ పని చేస్తున్నారు అనేది మాకైతే ఆ వారి వైద్య విధానం నేర్చుకున్న విధానం అయిద్దని మేము సరిపెట్టుకుంటున్నాం. కానీ దీన్ని తగ్గించడానికి మీకు బాగా పనిచేసేది ఏంటంటే నువ్వులు బెల్లంతో కషాయం కాసి, నువ్వులని బెల్లాన్ని కలిపి నూరి నీటిలో వేసి కషాయం కాసి నెయ్యి వేసుకు తాగుతూ ఉంటే శుభ్రంగా ఫోలోపియన్ ట్యూబ్స్లో ఉన్న సిస్ట్లన్నీ పోతే నెలసరి సరిగా వస్తాయి. వాళ్ళకి నెలసరిలు కూడా సరిగా రావడం లేదు. సిస్ట్లు వచ్చినప్పుడు సిస్ట్లు అడ్డం పడి నెలసరి రావని, కడుపు నొప్పి వస్తుందని వాళ్ళకి ఏదో అనిపించినప్పుడు ఇలాగెళ్ళి డాక్టర్ దగ్గర పరిగెడుతున్నారు తప్ప ఇంత సులువుగా వాళ్ళ ఇంట్లోనే నువ్వులు దొరుకుతాయని, వాళ్ళ చేతిలోనే వాళ్ళ ఆరోగ్యం ఉందని చెప్పి వాళ్ళు అనుకోవడం లేదు. అలా చేయనక్కర్లేదు, చాలా సులువుగాను. అలాగే కొంచెం రక్త ప్రార్థన వ్యాధి నెలసరి దోషాల్లో రక్తం కాస్త ఎక్కువ అవుతూ ఉంటే అబ్బే తీసేయాలమ్మా, ఖచ్చితంగా మీకు గర్భకోశాన్ని తొలగించాలి, తొలగించితే మీకు సుఖం అని అంటాం. ఆ తొలగించడం వల్ల భవిష్యత్ జీవితం అంతా నెలసరుల్లో బయటకు పోయి ప్రాణశక్తిని ఇచ్చేటటువంటి రక్తం, ప్రాణంలో పుట్టించేటటువంటి శక్తి ఉన్నటువంటి రక్తం, ఆ రక్తం మామూలు రక్తంలో ఆ స్త్రీలకు కలిసిపోయి ఎన్ని విపరీతమైనటువంటి వ్యాధులు వస్తున్నాయంటే ఇంకా అన్నీ చెప్పటం సాధ్యం కాదు. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా తప్పకుండా ఏమీ కూడా తొలగించడానికి వీలు లేదు, చిన్నవి ఉంటే మందులు చాప్ చేయండి, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఏటో చూడండి, అంతేగాని గర్భకోశాన్ని తొలగించడానికి వీలు లేదు. అలాగే మాట మాటకి గర్భకోశం అంటే గర్భం ధరించినటువంటి వనితని హాస్పిటలైజ్డ్ చేసి ఆపరేషన్ చేసి బిడ్డను తీయటం అనేది సరి అయింది కాదు. తప్పకుండా మీరు దీనికోసం సహజంగా పుట్టే విధానం ఏమైతే ఉందో, వెనకటే పూర్వకాలంలో ఎలాగైతే మానవ ద్వారానే వచ్చేవారో బిడ్డలు బయటికి శిశువులు, ఆ విధానాన్ని పాటించండి అని చెప్పి అమెరికా సజెషన్స్ ఇస్తుంది. ఇతర దేశాల్లో చాలామంది ఆ విధానాన్ని అనుసరిస్తున్నారు. మొదట ఏదైతే సులువు అనుకున్నారో అది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది. కారణం ఏంటంటే ప్రసవ సమయంలో పడేటటువంటి వేదన బిడ్డకి తల్లికి సమానమైనటువంటి గొప్ప జీవిత పాఠాలను నేర్పుద్ది. ఎందుకంటే ఎంత ఆటుపోటునైనా జీవితంలో తట్టుకోగలిగే శక్తి అటు తల్లికి ఇటు బిడ్డకి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇలాగా గర్భాన్ని కోసి ఆ బిడ్డను బయటకు తీసి ఉంచుతున్నారో బయట అనేకమైనటువంటి మానసిక వ్యాధులు వస్తున్నాయి. ఎలాంటి వ్యాధులు అయితే భరించలేనప్పుడు, లైఫ్లో వచ్చే ఆటుపోట్లు భరించలేనప్పుడు ఏం చేస్తున్నారు, చచ్చిపోవడమో చంపేయడం అంతే, రెండే రెండు. మనం రోజు పేపర్లో చూస్తున్నాం. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య, ఇది సామాజిక సమస్య. దేని మీద కూడా విజ్ఞులంతా ఆలోచించాల్సినటువంటి, బుద్ధజీవులంతా ఆలోచించాల్సినటువంటి విషయం. పూర్వీకులు అన్నారు హస్తవాచి మంచిది అని. ఆ హస్తవాచిలో మరి ఏ మహత్వం ఉందో తెలీదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, నేను ఇవాళ ఒక మహోన్నతమైన డాక్టర్ గారిని కలిశాను, ఒక మహోన్నతమైన వ్యక్తిని కలిశాను,
అని సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ తోనే వెళ్తారు. ఆ తర్వాత ఆయన చేతి ద్వారా ఇచ్చిన మందు అమోఘంగా పనిచేయటం, ఇదేంటంటే ఒక సిక్స్త్ సెన్స్ అనేది అనే మాట మనం కామన్గా వింటూనే ఉంటాం. ఆ సిక్స్త్ సెన్స్ అనేది ఆయనలో ప్రబలంగా ప్రిడామినెంట్గా ఆయనలో ఉంది. సో అందుకనే ఆయన చదువు తక్కువైనా ఆయన నాడి పట్టుకుంటే చాలు, ఆయన ఆ వేవ్స్ ఆ క్రియేటివ్ క్యూరేటివ్ వేవ్స్, అవి వీ కెన్ సే దేర్ ఆల్ క్యూరేటివ్ వేవ్స్. సో అది సోమిరెడ్డి గారిని గురించి నేను చెప్పింది 1% మాత్రమే. ఇప్పుడు మనం ఆమదం చెట్టును చూస్తూ ఉన్నాం. ఈ ఆమదం చెట్లు పురాణ కాలం నుంచి కూడా చాలా అడవిల్లోను పొలాల్లోను ఎక్కడికక్కడ ఉన్నాయి. వీటి ఉపయోగాన్ని తెలుసుకుని రైతాంగం అంతా ఆమదాల పంట పండించేవారు, ఆమదం గింజల నుంచి ఆమదాన్ని తీసేవారు. అది చాలా మృదువుగా మన శరీర యంత్రాన్ని నడుపుతుంది. మన శరీర యంత్రం అంటున్నారేటి అనుకుంటున్నారేమో మీరు, శరీరం కూడా రక్త మాంసాలు గల యంత్రం. ఆ యంత్రం నడవటానికి ఈ ఆమదం అద్భుతంగా పనిచేస్తుందని చెప్తున్నా. మేము దాదాపుగా ఒక 50-60 ఏళ్ళ నాడు బాగా పండించేవాళ్ళం ఆమదాలు. సరే, ఈ ఆమదాల్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఒకటి నడపటం ఒకటే కాదు, చాలా కాలం ఋతువులకు అనుకూలంగా వచ్చేటటువంటి మార్పుని అవి బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి శరీరాన్ని. అంచేత ఆమదం ఋతువు మారినప్పుడల్లా తాగుతూ ఉండేవాళ్ళం, తాగించేవారు పెద్దోళ్ళు. చంటి బిడ్డకు కూడా, చిన్న పిల్లోడికి కూడా, రోజుల పిల్లోడికి కూడా ఆమదం తల్లిపాలు కలిపి రంగరించి నాలుక రాస్తూ ఉంటే చక్కగా విరోచన కోసం పనిచేస్తుంది. ఇంతకీ ఇది ఏంటయ్యా పనిచేసేదంటే, విరోచన కోసం ఫ్రీగా పనిచేస్తూ ఉండి మలినాలు ఏమీ మిగలకుండా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మనం తినే తిండిలో ఏవైతే బయటికి వెళ్ళాల్సిన పదార్థాలు ఉంటాయో అవన్నీ బయటకు పోతూ ఉంటాయి, పోకపోతే అనారోగ్యం అవుద్ది. ఇది ఒకటి. ఈ ఆకులు తలకు కట్టుకుని ఎంత ఎండైనా పనిచేస్తూ ఉంటే తలకి ఎండ అనిపించదు, అసలు చల్లగా ఉంటుంది. చాలామంది పొలాల్లో పనిచేసేవాళ్ళు తలకి ఆకులు పెట్టుకుని పైన తలగొడ్డ చుట్టుకొని తువాలో చెంగో ఏదో ఒకటి ఆడవాళ్ళు అలాగ పనిచేసుకుంటూ ఉంటారు, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. తలనొప్పి అనేది ఉండదు, తలనొప్పి పోతుందా చూడండి, గొప్ప విశేషం ఇది. మరొకటి, ఈ గింజల్లో పప్పు తీసుకుని ప్రతిరోజు కూడా బహిష్టయ స్నానం అయిన మర్నాటి నుంచి వరుసగా 10 రోజులు గోరువెచ్చని నీటితో ఒక్కొక్క పప్పు మింగితే శాశ్వతంగా పిల్లలు పుట్టరు, ఇక మళ్ళీ ఆపరేషన్ చేయక్కర్లేదు, ఆపరేషను చేయక్కర్లేదు. ఇదిగో ఈ గింజల్లో పప్పు. ఈ పెద్ద అయిన తర్వాత కాయలు కాస్తే బాగుంటాయి. ఇదిగో ఈ పూతన ఇలా తీసుకొని కూర వండుకు తింటారు ఎక్కువ మంది లేబరు కష్టపడేవాళ్ళు, అంటే విరోచనం ఫ్రీగా వద్దనమాట. ఇదిగోనండి ఈ ఆకులు ఉన్నాయి, విరోచనం ఫ్రీ చేస్తుందన్నాం, గింజలేమో పూర్తిగా పిల్లల్ని పుట్టకుండా చేస్తాయని చెప్పాం. వేళ్ళు తీసుకొని దండగుచ్చి మొలక కట్టుకుంటే స్త్రీలు పిల్లలైన వాళ్ళకి పిల్లలు పుడతారు, పోలియోపియన్ ట్యూబ్స్లో ఉండేటటువంటి సిస్టులన్నీ పోతాయి, పోయి శుభ్రంగా పిల్లలకు అంటారు. విశేషం ఏంటంటే ఈ తల ప్రాంతంలో ఉండే గింజేమో బిడ్డలు పట్టకుండా చేస్తూ ఉంటే, అలాగే దిగువ ప్రాంతంలో ఉండేటటువంటి భూమిలో ఉండేటటువంటి ఏళ్ళు శుభ్రంగా మొలక కట్టుకుంటే పిల్లలు పుట్టేలా చేస్తున్నాయి, 2-in-1. కాబట్టి ఎంత అద్భుతమైందో చూడండి. రైతులంతా ఏం చేస్తారంటే పంటకి రక్షణగా చేను చుట్టూ ఒక కంది చేను ఉంది, లేకపోతే వరి చేను ఉంది, లేకపోతే మిరప తోట ఉంది, వంగ తోటలు ఉన్నాయి, బీరపాదులు ఉన్నాయి, రకరకాల తోటలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా చుట్టూ ఈ చెట్లు వేస్తారు, ఈ ఆమదం చెట్లు వేస్తారు. కారణం ఏంటంటే ఇతర జీవులను ఆకర్షించి ఏవైతే వ్యాధులు కరగజేసి పంటలను పాడు చేస్తుంటాయో ఆ జీవులని అన్నిటికీ ఆకర్షించుకుని ఈ ఆహారంగా ఇస్తుంటాయి. ఎక్కువగా ఆకులు పుచ్చిపోతాయి చూడండి, మీరు ఎక్కడంటే చూడండి, ఆమదం ఆకులు ముందు పుచ్చిపోతాయి. అంటే ఈ ఇతర పంటలను రక్షించడానికి తన శరీరాన్ని కరిగించేస్తుంది అన్నమాట, ఆహారంగా ఇచ్చేస్తుంది. అంచేత చాలా గొప్పదండి. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, నిరాదరణకు గురవుతున్నటువంటి పంటలను ఎలా పండించాలనేది మీ ప్రచారం చేయండి, ఇది చాలా అవసరం. మీకు డీజిల్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో అంతకంటే గొప్పగా పనిచేస్తుంది. విమానాలను నడపొచ్చు అని చెప్పి
ఏరోనాటికల్ ఇంజనీర్స్ వీటి మీద ప్రయోగాలు చేస్తే చెప్పారు.